యోగాతో పరిపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని పలువురు వక్తలు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జవహర్ భారతి కళాశాల ఇండోర్ స్టేడియంలో రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 7వ అంతర్జాతీయ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పట్టణవాసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని యోగ ఆసనాలు వేస్తూ శిక్షకులు తెలిపిన లాభాలు తెలుసుకున్నారు. నిత్యం యోగా చేస్తున్న వారిని, యోగా శిక్షకులను మున్సిపల్ కమిషనర్ అభినందించారు. ఆయన చేతుల మీదుగా మెమెంటోలు అందజేశారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మా జవహర్ భారతి క్యాంపస్ లో ఇండోర్ స్టేడియం లో భారీ ఎత్తున కావల్లో ఉన్నటువంటి అన్ని సంస్థల ద్వారా ఇక్కడ సుమారు 500 మంది పబ్లిక్ తో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటూ జరిగింది. దీనికి ఈ సంస్థల యొక్క మరియు మా కరెస్పాండెంట్ సుధాకర్ రెడ్డి గారు మరియు ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ కె రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ అందరూ కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఈ ఉత్సవాన్ని మాత్రమే జరుగుతున్న వేడుకని చేస్తున్నారు. మా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి భాస్కర్ గారు మరియు అయ్యూబ్ గారు మరియు ఎవరు మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రసాద్ గారు మరియు మణికంఠ రమ్మయ్య అదేవిధంగా ఎన్సీసీ ఆఫీస్ నుంచి కిరణ్ గారు విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. జూన్ 22వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో యోగా జరిగాము. దానికి సహకరించిన చాలామంది విద్యార్థులు వచ్చారు, అందరూ సహకరించారు. జనహృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.